సార్ ఇంకొక క్వశ్చన్, స్కూల్కి వెళ్ళే పిల్లలకి హెల్తీ ఫుడ్ అంటే ఏంటి సార్ అసలు ఇవ్వాల్సింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఎవరికన్నా కూడా అంటే ఒక 5 ఇయర్స్ నుంచి ఒక 14 ఇయర్స్ అంటే టీనేజ్ వచ్చినంత వరకు ఈ 5 to 14 మధ్యలో ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండాలి, ఓకే, ఫ్యాట్స్ ఎక్కువగా ఉండాలి, ప్రోటీన్ మినిమంగా ఉన్నా కానీ చాలు, ఎందుకంటే అరగదల అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి. ఓకే. అండ్ అలానే ఫైబ్రస్ ఫుడ్స్ కూడా ఎక్కువ పెడుతుండాలి. ఫైబ్రస్ ఫుడ్స్ పెట్టకపోతే వాళ్ళకి కాన్స్టిపేషన్ ఇష్యూ వస్తుంటుంది. సో జీర్ణాశయంలో ప్రాబ్లమ్స్ రావటం వల్ల, కాన్స్టిపేషన్ ఇష్యూ ఉండటం వల్ల బాడీలోకి వెళ్లాల్సిన న్యూట్రిషన్ సరిగ్గా వెళ్ళక నీరసం అది వచ్చి పొట్టలో నొప్పి, రక్త కడుపులో నొప్పి, పొత్తు కడుపులో నొప్పి ఇలాంటివన్నీ వస్తుంటాయి అన్నమాట. సో ఇలాంటి కంప్లైంట్స్ చేసినప్పుడు జనరల్గా మేమే అడ్వైజ్ చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎవరికన్నా కూడా చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ గట్ క్లెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఇంటెస్టైన్స్ మొత్తం అంతా క్లీన్ అయిపోవాలి అంటే జనరల్గా మేము ఏం చేస్తామంటే ఆల్బెండజోల్ అని చెప్పేసి ఒక సిరప్ ఇస్తారనమాట పీడియాట్రిషియన్స్ కానీ ఎవరైనా కానీ. జనరల్గా మన కడుపులో నుండి పురుగులు ఇవన్నీ అంటారనమాట, ఇవి ఒక్కొక్కసారి ఫామ్ అవుతుంటాయి తీసుకునే ఫుడ్ వల్ల కానీ, లేకపోతే ఎక్కువగా చిన్నపిల్లలు ఏం చేస్తారు చాక్లెట్స్ చిప్స్ ఇవన్నీ తినేస్తారు, సరిగ్గా వాటర్ తాగరు. సో కడుపులో ఈ బ్యాక్టీరియా ఈ వామ్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో వాటిని మనం నియంత్రించాలి అంటే కనుక వాటిని తీసేయాలి బాడీలోంచి అన్నప్పుడు ఈ సిరప్ పడుతుంటారు. సో పట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఒక సిరప్ బాటిల్ తీసుకుని దాన్ని హాఫ్ దాంట్లో ఉన్న హాఫ్ అమౌంట్ రాత్రి పడితే ముందు తాగిపించేసి చిన్నపిల్లల చేత నెక్స్ట్ ఎవ్రీ 6 మంత్స్కి ఇది రిపీట్ చేస్తుండాలి వాళ్ళకి. ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకి చేపిస్తే కనుక ఈ కంట్లో తరచు వచ్చే ఈ నులి పురుగులు కానీ లేకపోతే ఇలాంటి ఇష్యూస్ అన్ని తగ్గిపోతుంటాయి. సో ఇలాంటి పీడియాట్రిషియన్ని కనుక్కొని వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ చేత వాళ్ళు ఓకే అంటేనప్పుడు వాళ్ళకి ఈ ప్రాసెస్ అనేది చేయాలి. కొంతమందికి ఇవి చేయరు, వాళ్ళకున్న ఇష్యూస్ బట్టి వాళ్ళకున్న హెల్త్ ఎఫెక్ట్స్ బట్టి ఇవి కొంతమంది చేయరు అనమాట. సో వాళ్ళకి పీడియాట్రిషియన్ ద్వారా మనం హెల్ప్ తీసుకొని వాళ్ళు చేయాలా వద్దా అనేది చేసుకుని, లేకపోతే హోమ్ రెమెడీస్లో మనకి బోల్డెన్ కొంచెం వాళ్ళు ఏం చేస్తారంటే తమలపాకులో తేనె రాసేసి కొంచెం అది నాకిపిస్తారు, దీనివల్ల కూడా బాడీకి గట్ అంతా క్లెన్స్ అయిపోతుంది అనమాట. సో ఇలా కూడా చిన్న చిన్న హోమ్ రెమెడీస్ చేయడంతో కడుపు క్లీన్ చేసుకుంటే చిన్నపిల్లలకి ఫస్ట్ కడుపు క్లీన్ అవడం వల్ల ఆకలి అనేది సరిగ్గా వేస్తుంది. సో ఆకలి అనేది సరిగ్గా వేసినప్పుడు వాళ్ళ కనుక మనకి పోషకాహారాలు ఉన్న ఫుడ్స్ అంటే ప్లేట్ మెథడ్ తీసుకుంటే దాంట్లో ఉన్న వెజిటబుల్స్ కానీ అయితే కలర్ఫుల్ ప్లేట్ ఉండాలన్నమాట. ఎప్పుడు కూడా చిన్నపిల్లలకి ఎప్పుడు అట్రాక్టివ్గా ఆరెంజ్ కలరు, గ్రీన్ కలరు, రెడ్ కలరు, వైట్ కలరు ఇలా కనిపిస్తే, ఎల్లో కలర్ ఇలా కనిపిస్తే వాళ్ళకి తినాలనిపిస్తుంది. మనం సింపుల్గా ఒక అన్ని కలిపేసేసింది లేకపోతే వైట్ రైస్లో పప్పు అన్నం కలిపేసి డైరెక్ట్గా పెట్టేస్తున్నాం అనుకోండి, వాళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు, బయటికి చెప్పుకోలేరు కాబట్టి. మనం అదే కనుక ఒక ప్లేట్లో కలర్ఫుల్గా పెట్టి కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్లో క్యారెట్స్ తరిగి, సర్కిల్ షేప్లో క్యూకుంబర్స్ తరిగి, అలాగే బీట్రూట్స్ని కొంచెం డైస్ షేప్లో తరిగి ఇవి ఇలా పెడితే కనుక వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది, అబ్బా ఇది ఏదో బాగుంది అని చెప్పి పిల్లలు తింటారు. సో ఇలాంటి పౌష్టికాహారం ఉండే ఫుడ్స్ ప్లేట్ మెథడ్ ని ఫాలో అయితే కనుక అన్ని పౌష్టికాహారాలు వస్తాయి వాళ్ళకి. ఓకే సార్, ఇంకొంతమంది ఏంటంటే స్కూల్స్లో ఎగ్స్ అని ఇలాంటివి అలా చేయరు. సో అలాంటి వాళ్ళు ఎలాంటి ప్రోటీన్స్ ఫుడ్ తీసుకుంటే మంచిది అట్రాక్టివ్గా తినడానికి? బెస్ట్ ఏంటంటే పొద్దున్న వెళ్ళేటప్పుడు ఎగ్ తినిపించి పంపించేసారు. ఓకే. వాళ్ళు స్కూల్ బస్ ఎక్కక ముందరో లేకపోతే వాళ్ళు లేచి బ్రష్ చేసుకున్న తర్వాత ఒక బాయిల్డ్ ఎగ్ లేకపోతే బాయిల్డ్ ఒక ఎగ్తో వేసిన ఆమ్లెటో ఫస్ట్ వాళ్ళకి తినిపించేసి తర్వాత వాళ్ళకి స్కూల్కి కనుక పంపించగలిగితే చాలా బెటర్. అయితే కొంతమంది చిన్నపిల్లలు బస్సులో కొంతమందికి బస్ మోషన్ సిక్నెస్ ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఎవరికైతే ఈ ఎగ్స్ అలౌ చేయట్లేదో వాళ్ళు అట్లీస్ట్ ఒక ఫ్రూట్ని క్యారీ చేసి, ఒక అరటిపండు, యాపిలో, లేకపోతే ఇంకా ఫర్దర్గా వాళ్ళకి నచ్చిన ఒక బెస్ట్ ఫ్రూట్ ఏదో ఒకటి తీసుకుని దాంతోపాటు మనం ఏం చేయొచ్చు అంటే మనం మధ్యాహ్నం కలిపే ఫుడ్లో లేకపోతే మనం అందించే ఫుడ్లో కానీ కొంచెం కూర మోతాదుని కొంచెం ఎక్కువగా కలిపి అన్నాన్ని కొంచెం తగ్గించి పెట్టి పంపిస్తే కనుక సరిపోతుంది. ఓకే. అండ్ అలాగే మధ్యాహ్నం పూట వెజిటేరియన్స్ ప్రిఫరెన్సెస్లో పన్నీర్ లాంటి డిషెస్ కానీ అలాగే ఆకుకూర లాంటి డిషెస్ కానీ కొంచెం ఎక్కువగా వాళ్ళకి అలవాటు చేసే కొద్దీ ప్రోటీన్ అనేది ఆటోమేటిక్గా వెళ్తుంది. అలాగే కాలీఫ్లవర్, బ్రోకలీ ఇవి పంపించవచ్చు, దీంట్లో కూడా ప్రోటీన్స్ బాగా ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.